హలో ఎవ్రవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసార్ ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో బిగ్గెస్ట్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో స్కాలర్షిప్ పూలు వచ్చేసి మనకు వన్ క్రోర్ రూపీస్ ఓకేనా స్కాలర్షిప్ పూలు వచ్చేసి ఎంత వన్ క్రోర్ సో మరి ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనే వివరాలు అయితే మనకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి సో మరి ఇది బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కంబ్యాడ్ ప్రోగ్రామ్ సో ఈ కంబ్యాట్ ప్రోగ్రాంలో మీరు కనుక పార్టిసిపేట్ చేస్తే సో మంచి స్కాలర్షిప్ పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది గైస్ ఓకేనా సో మరి నెక్స్ట్ కంబ్యాట్ ఎప్పుడు ఉంది అంటే ఎవ్రీ సండే ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ సండే కూడా ఉంది పది గంటలకి ఓకేనా సో మరి టీ టెన్ అనేటువంటి కోడ్ యూజ్ చేసి మీరైతే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి అంతేకాకుండా ఈరోజు పది గంటలకి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఏంటంటే మన యొక్క క్లాస్ సో మార్చ్ మంత్కు సంబంధించినటువంటి మారథాన్ బిడ్ బ్యాంక్ అయితే అందజేస్తున్నాను ఫ్రెండ్స్ మార్చ్ మంత్ రివిజన్గా చెప్పుకోవచ్చు రానున్నటువంటి అన్ని బూడి పరీక్షలకు కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయి సో ఎవరు కూడా అవ్వదు ఈరోజు పది పది గంటలకి క్లాస్ ఉంది ఫ్రెండ్స్ పది నుంచి పదకొండు గంట గంటల వరకు ఒకటి ఉంది ఒకటి నుంచి రెండు గంటల వరకు మరొక క్లాస్ ఉంది ఈరోజు రాత్రి తొమ్మిది నుంచి పది గంటల వరకు మరొక క్లాస్ ఉంటుంది మూడు క్లాసులు ఉంటాయి షెడ్యూల్ చేశాను గమనించాలి అందరు కూడా ఓకేనా సో లేదు చేయకుండా వివరాల్లోకి వెళ్దాం సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి బ్రేకింగ్ న్యూస్ వచ్చినట్లుగా అయితే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ సో మనకి ఆదిమూలపు సురేష్ గారు సో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేయడం జరిగింది సో డిఎస్సి నియామకాలపై అయితే ప్రకటిస్తాము ఉగాదికి అంటూ మనకైతే ఇక్కడ అప్డేట్ అయితే చేయడం జరిగింది సో ఏపీసీ క్యాలెండర్ వేరు ఓకేనా మరియు ఈ యొక్క డిఎస్ఈ క్యాలెండర్ను కూడా వేరువేరుగా రిలీజ్ చేయబోతున్నామంటూ మనకైతే అధికారికంగా ప్రకటించారు అంతేకాకుండా ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ప్రకటించినటువంటి కొన్ని జిల్లాల వారిగా ఖాళీల వివరాలు కూడా మనం చూద్దాం ఓకేనా ఎీటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ ఏ జిల్లాలో ఖాళీ ఉన్నాయి అనేటువంటి వివరాలు అయితే మనకు ఇటీవల చాలా వార్తా పత్రికల్లో వచ్చాయి ఫ్రెండ్స్ సో దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా చూద్దాము లేచకుండా సో వివరాలు చూద్దాము సో ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఉగాదికి అంటే సాక్షి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు కావాలంటే మీరు కూడా చూడవచ్చు ఈరోజు సాక్షి పేపర్ మెయిన్ పేపర్లోనే వచ్చింది ఉగాదికి విద్యాశాఖ పోస్ట్ల భర్తీకి క్యాలెండర్ అంటే ఏపీఎస్సి క్యాలెండర్ డిఫరెంట్ ఇప్పుడు విద్యాశాఖలో ఉద్యోగాలకు గాను మరొక క్యాలెండర్ కూడా రిలీజ్ చేయబోతున్నామంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో విద్యార్థులకు ఉద్యోగాలు లభించేలా కళాశాలలో విద్యా బోధన ఏప్రిల్ తొమ్మిది నాటికి జగన్ అన్న విద్యాదీవన క్రింద ఫీజుల చెల్లింపు అంటూ మనకైతే వివరాలు మెన్షన్ చేశారు విద్యాశాఖలో ఈ ఏడాది భర్తీ చేయనున్న పోస్టుల క్యాలెండర్ను సీఎం వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు ఉగాది నాడు విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ గారు తెలిపారు అంటే వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు భర్తీ చేయడానికి ఉద్యోగాలను భర్తీ చేయడానికి క్యాలెండర్ రిలీజ్ చేయమని రిలీజ్ చేయమని చెప్పడంతో అయితే ఇక్కడ మనకేంటి సో డిఎస్సికి సంబంధించినటువంటి క్యాలెండర్ను కూడా మనకు విడుదల చేయబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది ఎప్పుడు ఏ ఉద్యోగాలని ఎన్ని ఉద్యోగాలని సో రిలీజ్ చేయాలనేటువంటిది ఇక్కడ ముఖ్యమైన అంశంగా మనము చెప్పుకోవచ్చు సో వివరాలన్నీ మనకు ఇటీవల అంటే నిన్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆదిమూలపు సురేష్ గారు అయితే తెలియజేయడము జరిగింది ఇవి విద్యా శాఖకి సంబంధించినటువంటి అవిగా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో పెరుగుతున్నటువంటి అడ్మిషన్లను దృష్టిలో ఉంచుకొని సో అతి త్వరగా మనము ఈ యొక్క విద్యాశాఖలో పోస్టులను భర్తీ చేయాలనేటువంటి అంశం పైన చర్చించుకున్నట్లుగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో అతి త్వరలోనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుంది అంటూ మనకైతే క్లియర్గా క్లియర్ కట్గా మెన్షన్ చేశారు సో అంటే సీఎం గారు ఏం చెప్పారు మనకు ఓన్లీ డిఎస్సి అంటే సారీ ఏపీఎస్సి క్యాలెండర్లో ఉద్యోగాలు మాత్రమే చెప్పడం అయితే జరిగింది సో డిఎస్సి గురించి చాలామంది అడిగారు సో ఏపీఎస్సి క్యాలెండర్ గురించి చెప్పారు మరి డిఎస్సి వస్తుందా లేదా అనేటువంటి అంశాన్ని సో కంపల్సరీగా వస్తుంది ఇప్పుడు చూసారు కదా సో మనకి విద్యాశాఖ యొక్క క్యాలెండర్నే రిలీజ్ చేయబోతున్నట్లుగా అయితే ప్రకటించారు మరి ఇటీవల కొన్ని వార్తాపత్రికల్లో సాక్షులు కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి ఉద్యోగ ఖాళీల వివరాలు ఓకేనా దానికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాము సో ఫ్రెండ్స్ ఇటీవల డిఎస్సి కోసం ఎదురు చూపులు అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా సో రెండు వేల పద్దెనిమిది నుంచి నోటిఫికేషన్ లేదు జిల్లాల వారి ఖాళీలపై స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసినట్లయితే హెచ్జిటి ఖాళీలు ఇవ్వే అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది వందల అరవై రెండు హెచ్జిటి ఫ్రెండ్స్ మొత్తము రాష్ట్రవ్యాప్తంగా పద్నా పదహారు వేల ఖాళీలు కనుక ఉన్నట్లయితే సో పదహారు వేల ఖాళీలు కనుక ఇక్కడ మనకు ఉన్నట్లయితే అందులో దాదాపు పద్నాలుగు వేలకు పైగానే మనకు హెచ్జిటి ఖాళీలు ఉన్నాయంటూ మనకి ఇక్కడ అధికారికంగా ప్రకటించారు ఫ్రెండ్స్ మరి ఈ యొక్క హెచ్జీటి కాలేజీలు కనుక చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది వందల అరవై రెండు విజయనగరంలో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది విశాఖపట్నంలో పదకొండు వందల అరవై ఐదు తూర్పుగోదావరి జిల్లాలో పద్నాలుగు వందల తొంభై పశ్చిమ గోదావరిలో పదమూడు వందల పదిహేను కృష్ణా జిల్లాలో వెయ్యి తొంభై నాలుగు గుంటూరులో తొమ్మిది వందల పదకొండు ప్రకాశంలో ఏడు వందల తొంభై ఎనిమిది నెల్లూరు జిల్లాలో పన్నెండు వందల యాభై ఆరు చిత్తూరులో అత్యధికంగా రెండు వేల ఐదు వందల యాభై రెండు కడప జిల్లాలో ఎనిమిది వందల ఏడు అనంతపురంలో నాలుగు వందల అరవై ఏడు కర్నూలు జిల్లాలో ఐదు వందల అర పోస్టులు మరియు మొత్తం మొత్తం కనుక చూసినట్లయితే పద్నాలుగు వేల పద్నాలుగు వేల అరవై అరవై పద్నాలుగు వేల అరవైకి పైగా ఉద్యోగాలు ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్ సో మరి టెట్ మార్గదర్శకాలకి జియో కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇటీవల సో టెట్కి సంబంధించి సో ఏంటి వెయిటేజ్ కూడా ఉండబోతుంది సో టెట్ కమ్ టీఆర్టీ అయితే ఉండదు అని చెప్పేసి అయితే క్లియర్ కట్గా మెన్షన్ చేశారు సో లాస్ట్ టైం లాగా మళ్ళీ అలాంటి తప్పు చేసే అవకాశం అయితే లేదు ఓకేనా లాస్ట్ టైము కమ్ టీఆర్టీ కండక్ట్ చేయడం వల్లనే సో ఆ నార్మలైజేషన్ అనే ప్రక్రియ తగ్గేసి ఏమైంది ఈ షిఫ్ట్లో వారిగా కూడా కండక్ట్ చేయడంతో దాని మీద చాలా వరకు కేసులు పడ్డాయి ఇంకా తెలియడం లేదు అవన్నీ సో మరి మొత్తం ప్రభుత్వానికి అందిన నివేదిక అయితే అందడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఆర్థిక శాఖ ఆమోదమే లేట్ అని చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదహారు వేలకు పైగా టీచర్ పోస్టులకు ఖాళీగా ఉన్నట్టు పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా విద్యాశాఖ ఇటీవల ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేసింది మొత్తం పద్నాలుగు వేల అరవై పోస్టులు సెకండరీ గ్రేడ్ టీచర్లో ఉన్నారు అంటే ఎీటీఏ పద్నాలుగు వేల అరవై పోస్టులు ఉన్నాయి సో జిల్లాల వారిగా మనము వివరాలు కూడా చూసాము అంటే అన్ని జిల్లాలు డిఇలకైతే ఆదేశించడం అయితే జరిగింది డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి సో వారంతా కూడా సో ఇన్ఫర్మేషన్ అయితే ప్రభుత్వానికి అయితే ఇవ్వడము జరిగింది ఫ్రెండ్స్ సో ఇక మనకు నోటిఫికేషన్ రావడమే తరువాయిగా చెప్పుకోవచ్చు ఓకేనా నోటిఫికేషన్ రావడమే తరువాయి అంతేకాకుండా ఉగాదికైతే మరి రిలీజ్ చేస్తా అంటున్నారు ఫ్రెండ్స్ సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే పదును పెట్టండి ఇక సో ఏపీపీసీ క్యాలెండర్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క డిఎస్సి క్యాలెండర్ కూడా ఉండబోతుందని అర్థం చేసుకోవాలి ఇక మనం ఓకేనా రెండు క్యాలెండర్లు డిఎస్సి ఏపీఎస్సి రెండు వేరువేరుగా రిలీజ్ అవుతాయి లేదా మరి దీంట్లోనే అనేది కూడా చూడండి ఎందుకంటే ఇది డిఎస్సికి సంబంధించింది ఫ్రెండ్స్ ఓకేనా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించింది డిఎస్సి కాబట్టి మరి ఏపీఎస్సి దాంట్లోనే రిలీజ్ చేస్తారా సో సపరేట్గా రిలీజ్ చేస్తారా ఇక్కడ ఆదిమూలపు సురేష్ గారు చెప్పి విద్యాశాఖ మంత్రి చెప్పినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే సపరేట్గానే రిలీజ్ చేస్తామన్నట్లుగానే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి ఈ ఏడాది విద్యాశాఖలో ఈ ఏడాది భర్తీ చేయనున్న పోస్ట్ల క్యాలెండర్ను ఓకేనా విద్యాశాఖలో అని క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి సో మేబీ ఇది ఇందులోనా లేదా సపరేట్గానే ఇక్కడైతే మనము అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్